ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్య పాలసీ విధానం అమలుకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం ఈ నెల 11న మద్యానికి సంబంధించి మొత్తం అప్లికేషన్ల దరఖాస్తుల గడువు ముగియడంతో ఈ నెల 14వ తేదీ అంటే రేపు సోమవారం ఉదయం నుంచి కూడా లక్కీ డ్రా ద్వారా మద్యం షాపుల్లో కేటాయించనున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి చలసాని గార్డెన్స్లో ఈ మద్యానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తారు. లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించే విధానానికి ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది చలసాని గార్డెన్స్, ఏలూరు సంబంధించినటువంటి చలసాని గార్డెన్స్. ఇక్కడ ఏలూరు జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం షాపులకు సంబంధించి ఇక్కడ టెండర్లు అన్నీ కూడా లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయించే పరిస్థితి ఉన్నది. అయితే మనం చూడొచ్చు విజువల్స్లో, ఇది చలసాని గార్డెన్ లోపల ఉన్నటువంటి హాల్ ఇది. లోపల ఇక్కడ విజువల్స్ అక్కడ మనం స్టేజ్ మీద చూడొచ్చు. అక్కడ దీనికి సంబంధించిన ఇప్పుడు ఏర్పాట్లన్నీ కూడా అధికారులు, ఎక్సైజ్ అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద అంటే జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ లక్కీ డ్రా జరుగుతూ ఉంది. చాలా నిష్పక్షపాతంగా షాపులు కేటాయించాలని చెప్పి ఈసారి ప్రభుత్వం అనుకున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ చలసాని గార్డెన్కి సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమంలో షాపులన్నీ కూడా లక్కీ డ్రా ద్వారా తీసి వాళ్ళందరికీ కూడా కేటాయించే అవకాశం ఉన్నది. మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి 144 షాపులు ఉంటే 5400 పైగా కూడా మద్యం అప్లికేషన్లు పడ్డాయి. అంటే 144 షాపులకి 5433 వరకు కూడా టెండర్లు వేశారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 5300 చిల్లర టెండర్లన్నీ కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొదట ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉంటే టెండర్లు ప్రక్రియలో రెండో స్థానంలో ఏలూరు జిల్లా ఉందని చెప్పాలి. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 10,000 పైగానే ఈ అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి, కేవలం ఒక్క ఏలూరు జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంలో ఉంది. అంటే ఎంత మేరకు ఈ టెండర్ల ప్రక్రియ సాగిందో చూడాలంటే గత 5 ఏళ్లలో మద్యం పాలసీ విధానాన్ని అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్తున్న నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా నాణ్యమైన మద్యాన్ని అందరికీ అందించే విధంగా కూడా ప్రభుత్వం కూడా కార్యాచరణ చేస్తుందని చెప్తుంది. ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో అదే హామీని ఇప్పుడు నిలబెట్టుకుంటారు. కొత్త నూతన మద్యం పాలసీ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానికి తగ్గట్టుగానే రేపు ఉదయం నుంచి కూడా టెండర్లకు సంబంధించి లక్కీ డ్రా ద్వారా అందరికీ కూడా షాపులన్నీ కూడా కేటాయించనున్నారు. అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి అంటే మొత్తం ఏలూరులో ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సెంటర్లో అప్లికేషన్లు తీసుకున్న దాని దృష్ట్యా ఏలూరుకు సంబంధించి 26 షాపులకు గాను 455 టెండర్లు వచ్చాయి. దెందులూరు షాపుకు సంబంధించి 15 షాపులు ఉంటే 283, చింతలపూడికి సంబంధించి 24 షాపులు ఉంటే 1203, పోలవరానికి సంబంధించి 20 షాపులు ఉంటే 1,136, ముంగుటూరు సంబంధించి 17 షాపులకు గాను 816, అదేవిధంగా నూజివీడికి సంబంధించి 16 షాపులు ఉంటే 673 అప్లికేషన్లు వచ్చాయి. అదేవిధంగా కైకులూరుకు సంబంధించి కూడా చూస్తే 21 షాపులు ఉన్నాయి, 21 షాపులకు గాను 588 వరకు అప్లికేషన్లు వచ్చాయి. గోపాలపురానికి సంబంధించి 5 షాపులు ఉంటే 279 టెండర్లు వచ్చాయి. అంటే మొత్తం మీద ఏలూరు జిల్లాకు సంబంధించి 5433 వరకు షాపులు టెండర్లు వచ్చాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ ఎత్తున టెండర్లు పడ్డాయని చెప్పచ్చు. మొత్తం దీనికి సంబంధించి షాపులన్నీ కూడా రేపు లక్కీ డ్రా తీస్తారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అయితే కుక్కునూరు, వేలేరుపాడు కానీ, టీ నరసాపురం కానీ అంటే ఇట్లాంటి ప్రాంతాల్లో, పోలవరంకి సంబంధించి కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో తక్కువ షాపులు ఉన్నప్పుడు కూడా అత్యధికంగా అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి. అంటే ఎంత మేరకు ఈ మద్యం షాపులకు సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే దీనికి కార్యక్రమం అంతా కూడా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపేందుకు కూడా అటు అధికారులు కూడా ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే చలసాని గార్డెన్ సంబంధించి పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. రేపు ఉదయం సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు విజిట్లో పెద్ద బ్యానర్ను కూడా పెట్టారు. ఈ బ్యానర్ను కూడా పూర్తిగా తయారు చేసిన పరిస్థితి. అంటే రేపు జరిగే కార్యక్రమానికి పూర్తిగా సన్నద్ధమవుతున్నారు అధికారులు. ఈరోజు సాయంత్రానికి కలెక్టర్ వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తారు. రేపు ఉదయం 8 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది. రేపు సాయంత్రానికి షాపులన్నీ కూడా కేటాయించేసే అవకాశం ఉంది. అంటే ఏలూరు జిల్లాలో 144 షాపులు ఉన్నాయి. 144 షాపులకి ఎంతమంది పోటీ పడ్డారో మనం ఒకసారి చూడొచ్చు. 5433 వరకు కూడా టెండర్లు వచ్చిన పరిస్థితి ఉంది. అంటే రేపు ఎవరికి షాపు దక్కుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠనే చెప్పాలి. అంటే ఒక్కొక్క షాపుకి అంటే 37-38 మంది, అంటే ఒక్క షాపుకి 37-38 మంది టెండర్లు వేశారంటే ఒక్క షాపుకి
37 38 మంది టెండర్లు వేసారంటే అంత ఎంత మేరకు పోటీ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. గత 5 ఏళ్లతో పోల్చి ఈసారి మద్యం విధానానికి సంబంధించి అందరూ ఆశావహలు ఎక్కువ ఉన్నారు. అందులోనూ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక తీవ్రమైన విమర్శలు వచ్చాయి. మొదటి 3-4 రోజులు కూడా అప్లికేషన్లకు సంబంధించి అంతా కూడా మందకొడిగా సాగింది. ఎమ్మెల్యేల ఒత్తిడి ఎక్కువ ఉందని ప్రచారం జరిగిన నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీని మీద సీరియస్ అయ్యి మళ్ళీ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కానీ లేదా ఇతర రాజకీయ నాయకులు ఎవరూ కూడా ఈ మద్యంలో సంబంధించి ఎవరో కూడా తలదూర్చొద్దని చెప్పి ఎవరు కూడా ఒత్తిడి గురి చేయొద్దని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ అప్లికేషన్లన్నీ కూడా ఊపందుకున్నాయని చెప్పాలి. అంటే దాదాపు 3-4 రోజుల పాటు అప్లికేషన్లు అంతా కూడా మందగొడుగా సాగితే చివరి 4-5 రోజుల్లోనే ఎక్కువగా అప్లికేషన్లు వచ్చి పడ్డాయి. అంటే మొత్తం మీద దాదాపు 80,000కు పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్లికేషన్లు వచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే మొత్తం మీద ప్రభుత్వం అనుకున్న విధంగానే ప్రభుత్వానికి సంబంధించి ఈ మద్యం టెండర్ల ద్వారా ఆదాయం కూడా అలాగే వచ్చింది. అదేవిధంగా మద్యం పాలసీని విధానాన్ని కూడా అంతే నిష్పక్షపాతంగా అమలు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి రేపు ఏలూరు జిల్లాకు సంబంధించి ఆ 144 షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపును దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనేది కూడా చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఏలూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా టెండర్ ప్రక్రియ లాటరీ సిస్టానికి అయితే ఖచ్చితంగా పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.